ఆరు ఆరైంది, ముహూర్తం ఏం లేదా? పదిహేనో తారీఖున విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంబంధించినటువంటి జేఏసీ, అక్కడ పరిపాలనా రాజధాని ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రజా సంఘాలు కలిసి ఒక ప్రదర్శన చేసి ఆ ప్రాంత ఆకాంక్షనే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో 15వ తారీఖున ప్రోగ్రాం ఎప్పుడో 10 రోజుల నాడు అనౌన్స్ చేశారు. ఎందుకంటే అదేం బల ప్రదర్శన కాదు, లేకపోతే ఎవరి మీద పోటీగా చేసేటువంటి ప్రదర్శన కాదు. అమరావతి పాదయాత్ర అని చెప్పి అమరావతి నుంచి బయలుదేరినటువంటి కొంతమంది రైతులు, అదేవిధంగా ఆ రైతులకి మద్దతిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, చిన్న చితక తోక పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షలో ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి అని చెప్పి ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇతర పార్టీ శ్రేణులు జనాన్ని పోగేసుకుని అదేదో భూమి బద్దలైపోయింది, రాయలసీమలో మాకేం వద్దు అంత అమరావతిలో పెట్టమని రాయలసీమ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికం కూడా అమరావతిలోనే అన్నీ పెట్టండి, మేము అడుక్కు తింటాం, మాకేం అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాటి తోక పార్టీలు, తెలుగుదేశం పార్టీ రైతుల ముసుగులో ప్రయాణం చేస్తున్నటువంటి, అక్కడ భూములు కొనుక్కున్నటువంటి, అమరావతి ప్రాంతంలో భూములు కొనుక్కున్నటువంటి దళారీలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి విరుగుడుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షనే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్రేక్ వచ్చినట్టుంది, లేదా మరి షూటింగ్ ఏమైనా ఆగిందో తెలియదు, వీకెండ్ కామెంట్ చెప్పి